प्रपंच मेधावी भारत देश परिपालना व्यवस्था की राज्यांगाने रचिंची दिशा दशा चूपेटी परिपालना विधानानिकि मार्ग निर्देशक प्रपंचंलोने अत्युन्नतमैनटुवंटि विलुवलु कलिगिन प्रामुख्यत कलिगिन राज्यांगाने रचिंचिनटुवंटि राज्यांग मेधावी संघ संस्कर्त आर्थिक विश्लेषकुलु राजकीय विश्लेषकुलु ई भारत देश परिपालना व्यवस्थनि प्रपंच देशाल పరిపాలన వ్యవస్థకు మార్గనిర్దేశకం చేసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఈ రోజు వారికి నివాళులు అర్పించడానికి నాతో పాటు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జైత్యాల పట్టణంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ రోజు బాబాసాహెబ్ రచించినటువంటి ఈ భారత రాజ్యాంగాన్ని మార్చడానికి కొన్ని కుట్రలు జరుగుతున్నటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం ఏదైతే బాబాసాహెబ్ రచించినటువంటి రాజ్యాంగం ద్వారా ప్రజాస్వామ్య పరిరక్షణ అదే విధంగా భారతదేశ సార్వభౌమాధికారం సామైక్య వ్యవస్థ రాష్ట్రాల ప్రాముఖ్యత రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల విషయంలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రాష్ట్ర ఏర్పాటు గురించి ఆర్టికల్ 3 లో ప్రస్తావించడం జరిగింది కాబట్టి ఈ రాజ్యాంగాన్ని కాపాడుకునేటటువంటి ప్రక్రియలో భాగంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు బడుగు బలహీన వర్గాల వాళ్ళు రాజ్యాంగం యొక్క గోపతనం తెలిసిన వాళ్ళందరూ కూడా కలిసి కట్టుగా ఉండి ఈ రోజు బీజేపీ యొక్క వివక్షని బీజేపీ యొక్క పెత్తనాన్ని బీజేపీ రాజ్యాంగాన్ని కూని చేసినటువంటి విధానాన్ని ఎండగట్టాల్సినటువంటి బాధ్యత భారతదేశంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడి మీద కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా బాబాసాహెబ్ అంబేద్కర్ అందరి వాడు కాబట్టి ఈ భారతదేశం ముద్దుబిడ్డ కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ బీజేపీ యొక్క పెత్తనాన్ని బీజేపీ యొక్క కూని విధానాన్ని మనమందరం కూడా ఖండించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను భారత రాజ్యాంగాన్ని ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన భారతదేశానికి దిశా నిర్దేశం అందించిన గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారు రచించిన రాజ్యాంగానికి అనుగుణంగానే ఈ రోజు మన భారతదేశంలోని విభిన్న మతాలు విభిన్న కులాలు విభిన్న భాషల వాళ్ళు ఇంకా ఏకంగా ఉన్నారంటే ఆ రాజ్యాంగం అంత దూరదృష్టితో రచించడం వల్లే అని చెప్పి మనందరం కూడా పూర్తిగా విశ్వసించడమే కాదు దాన్ని మనందరం కూడా ఆచరించాల్సిన అవసరం ఉంది మరి ఈ సందర్భంలో గౌరవ పెద్దలు చెప్పినట్టు మరి ఎంతో ఆలోచించి రచించిన రాజ్యాంగాన్ని కొంత మార్పులు చేర్పులు కొంతవరకు అవసరమైన చేయొచ్చు కానీ పూర్తిగానే పూర్తి చేసే విధంగా కొన్ని శక్తులు ఈ సందర్భంలో ప్రయత్నం చేస్తుంది వీటిని ఖండిస్తూ మన దూరదృష్టి గల కీర్తి శేషులు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆనాడే రచించారు తెలంగాణ లాంటి రాష్ట్రాలు రావాలంటే రాజ్యాంగంలో ఏ విధంగా రచించాలని దానికరమైన ఇలా తెలంగాణ వచ్చింది తెలంగాణ రావడంతో బడుగు బలహీన వర్గాలు బీద ప్రజలు రైతన్నలు మహిళలు విద్యార్థి విద్యార్థులకు ఇవాళ అన్ని రంగాల్లో కూడా దేశంలోని వేరే రాష్ట్రాల కంటే ఇవాళ ముందడుగు వెళ్తా ఉన్నాం గౌలపిండ చంద్రశేఖర్ గారి నేతృత్వంలో వారు కట్టే హైదరాబాద్లోని సచివాలయాన్ని కూడా మన అంబేద్కర్ గారు పేరు పెట్టుకున్నాం అట్లనే గౌరవ సంక్షేమ మంత్రి వారు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు అంబేద్కర్ గారి విగ్రహాన్ని మరి ఈ సందర్భంలో మరొకసారి బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తూ వారి ఆశయాలకు అనుగుణంగా భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు
देशव्याप्त सकल जनलू जरूर वेला जगत्याल जिला पटण कार्यक्रम डॉक्टर बाबा साहेब अंबेडकर गारी निवाचित कार्यक्रम मन जरूक कार्यक्रम वर्धंति सदर्भंग निवा डॉक्टर बाबा साहेब अंबेडकर गारु देश चरित्र पुटलनु मार्चिनटुवंटि महोन्नतमैनटुवंटि व्यक्ति सकल जनुलंदरू कूडा समान हक्कुलतो सगर्वंगा जीविंचालनि आशिंचि दान्नि आचरिंचि तन जीवितान्ने अर्पिंचि देश प्रजलकु ओक बहुमानंगा భారత రాజ్యాంగాన్ని అందించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన జీవితమే ఒక స్ఫూర్తి అయితే అనేక కుట్రల పూరితంగా అనేక మరి ప్రభుత్వాల యొక్క కుట్రల పూరితంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చిన్నగా చేసి ఒక వర్గానికి అంటగట్టి ఆయన యొక్క జాతిని తగ్గించేటువంటి కుట్ర జరిగింది అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క మరి ఆయన ఆశయాలను ఆయన ఆశించినటువంటి నిర్ణయాలను ఖచ్చితంగా నేటి సమాజం గౌరవించాల్సిన అవసరం ఉంది ఆచరించాల్సిన అవసరం ఉంది రానటువంటి తరాలకు అందించాల్సినటువంటి అవసరం ఉంది డాక్టర్ బాబాసాహెబ్ గారు అందించినటువంటి రాజ్యాంగం అన్ని వర్గాలకు వాళ్ళ యొక్క హక్కులను కల్పించింది ఇలా మహిళల హక్కులు కావచ్చు కార్మికుల హక్కులు కావచ్చు బీసీ ఎస్టీ ఎస్టీల హక్కులు కావచ్చు ఉన్నత వర్గాల హక్కులు కావచ్చు రాజ్యం మొత్తం దేశం యొక్క హక్కు రాష్ట్రాల యొక్క గ్రామ పంచాయతీల యొక్క హక్కులను వారి యొక్క బాధ్యతలను నిర్దేశించినటువంటి ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి మహనీయుడు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాబట్టి రానున్నటువంటి కాలంలో వారి ఆశయాల కోసం వారు ఆశించినటువంటి ఏదైతే కుల వ్యవస్థ నిర్మూలన కోసం వారు ఆశించినటువంటి బహుజన సమాజం కోసం మరి నేడు ఉన్నటువంటి అంబేద్కరిస్టులు అంబేద్కర్ వాదులు సకల జనులు కూడా తప్పకుండా మనం ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి ఆ దిశగా వారి ఆశయాలను ఆచరించాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా తెలియజేస్తూ మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యేకత ఏంటంటే ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలు ఏర్పడ్డాయి కాబట్టి ఈ రాష్ట్రంలో వారి యొక్క చిహ్నాన్ని మరి రాష్ట్ర ప్రజలు ఎప్పటికప్పుడు హైదరాబాద్ నడి ఒడ్డున బ్రహ్మాండంగా కనబడే విధంగా వారి యొక్క ఆశయాలు గుర్తుకొచ్చే విధంగా మరి వారి యొక్క 125వ జన్మదినం సందర్భంగా మరి 125 అడుగుల విగ్రహం నిర్మాణం జరుగుతుంది ఇప్పటికే సగ భాగం 50% వర్క్ అయిపోయింది మరి మొత్తం హైట్ చూసినట్లయితే 50+125 అంటే 175 అడుగుల విగ్రహం హుస్సేన్ సాగర్ నిర్మాణం జరుగుతుంది రేపు ఏప్రిల్ 14న మనం ఆ విగ్రహాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆవిష్కరించుకోబోతున్నాం ఇది తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి మనందరి తరఫున మరి దేశానికి గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తూ జై భీమ్ జై భీమ్ జై భీమ్
రాష్ట్రం ఏర్పాటు కూడా చెప్పట్టు నేను అంటే వాస్తవంగా కూడా వారి దూరదృష్టిని నిజంగా కూడా అభినందించాలని చెప్పట్టున్నాను ఆనాడు ఏదైతుందో రాష్ట్రాల విభజనలు ఏదైతుందో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాల యొక్క పరిధిని కుదించే విధంగా కేవలం అభిప్రాయ సేకరణ మాత్రమే పరిమితం చేసి అల్టిమేట్ నిర్ణయం తీసుకునేటువంటి యొక్క బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి అప్పగించడంతో మన తెలంగాణ రాష్ట్ర కళ సాకారం అయిందని చెప్పక తప్పదని అటువంటి తెలంగాణ రాష్ట్రం ఇవాళ ఏదైతుందో మనం ఏ మేరకు ఆశించే ఫలాలు పొందగలుగుతున్నామని చెప్పని సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పండి మనకు ఉన్నటువంటి భారత రాజ్యాంగానికి అనుగుణంగా ఏదైతుందో మనకు అమలు చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా కొన్ని స్వార్థపూరితమైనటువంటి రాజకీయ శక్తులు చెప్పండి వాళ్ళ స్వార్థ చింతనతో ఏదైతుందో భారత రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేయాలని పన్నడం ఇప్పుడు యావత్ భారత జాతి ఏదైతుందో దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది తీవ్రంగా ఖండిస్తుందని చెప్పండి ఇప్పుడు భారత రాజ్యాంగాన్ని అవసరం మేరకు ఏదైతుందో మార్పులు చేసుకోవడానికి మనకు అవకాశం ఉన్నది భారత రాజ్యాంగాన్ని సమూలంగా సమీక్షించాలనేటువంటి ఒక కుత్తవాదం తెరపైకి దేవుడు ఆశ్చర్యం కలిగిస్తుందని చెప్పండి ఏ భారత రాజ్యాంగానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కల సహకారం కావడం జరిగిందో అటువంటి భారత రాజ్యాంగాన్ని సమీక్షించాలనేటువంటి ఒక వాదన తెరపైకి రావడం ఏదైతుందో దీని రాజకీయాలకు అతీతంగా అందరం కూడా తీవ్రంగా ఖండించాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పని నిమ్మల్ని చూస్తామని చెప్పండి సమాజంలో ఏదైతుందో దళితులు బలహీన వర్గాలు అల్పసంఖ్యాక వర్గాలు మహిళలు ఆడబిడ్డలని చెప్పంటున్నాను మరి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి యొక్క హక్కులను కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో వాటి పూర్తి స్థాయిలో మరి అమలు చేయకుండా తొక్కుబెట్టే ఒక ప్రయత్నాన్ని మీరు గమనించాలని చెప్పంటున్నాను దళితులకు ఏదైతుందో రాజ్యాంగపరంగా కల్పించినటువంటి ఒక హక్కు మరి జనాభా ప్రాతిపదికన వారికి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడానికి అదో పొందుపరచడం జరిగింది కానీ వాళ్ళు ఏదైతుందో నీ రాజ్యాంగ పరంగా పొందుపరిచినటువంటి యొక్క వీళ్ళ జనాభా ప్రాతిపదికన వెచ్చించాల్సినటువంటి యొక్క నిధులు వీళ్ళ నియామకాలు చెప్పంటూ నేను వాటిని ఏదైతుందో మరి తుంగలో తొక్కే విధంగా క్యారీ ఫార్వర్డ్ అనే ఒక కొత్త విధానాన్ని తెరపెట్టుకుంటున్నాను ఈ క్యారీ ఫార్వర్డ్ అనేటువంటి ఒక కొత్త విధానాన్ని తెరపెకి తేవడంతో వీళ్ళ నిధుల వెచ్చింపు లోపల ఏదైతుందో నిర్దిష్టంగా ఏదైతుందో కాలపరిమితి లేకపోవడంతో వీళ్ళ ప్రభుత్వాలు ఏదైతుందో వీళ్ళ దళితులు బలహీన వర్గాల జీవితాలతో చెలగాటలాపుతుందని చెప్పట్టు వీళ్ళ ప్రభుత్వాలు ఏవైనా కానివ్వండి చెప్పట్టు నేను వీళ్ళ రాజ్యాంగ పరంగా వెచ్చించాల్సిన నిధులు అది ఏ ఆర్థిక సంవత్సరానికి ఆర్థిక సంవత్సరం అనుగుణంగా ఏదైతుందో ఆ నిధులు వెచ్చించాల్సిన బాధ్యత కల్పించడం చేయడం అనేది ఇది రాజ్యాంగానికి కొత్త నిర్వచనం అని చెప్పట్టు నేను బేసిక్ రిజర్వేషన్ సౌకర్యం అనేది ఏదైతుందో సామాజిక వెనుకబాటు తనానికి అనుగుణంగా ఏదైతుందో అమలు చేయాలని పట్టేయడానికి ఇక్కడ భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతుందో రాజ్యాంగం నిర్దేశించింది అటువంటి దాన్ని ఏదైతుందో ఇవాళ సామాజిక వెనుకబాటు తనాన్ని పరిగణలో తీసుకోకుండా నూతనంగా ఏదైతుందో ఆర్థిక వెనుకబాటు తనాన్ని ఏదైతుందో పరిగణలోకి తీసుకుంటూ రిజర్వేషన్ సౌకర్యం అమలు చేయాలనేటువంటి ఒక కొత్త విధానాన్ని ఇవాళ అమలు తేవడంతో ఏదైతుందో అంటే వాస్తవ సోషల్ స్పిరిట్ కాన్సెప్టే నీరు గారిపోతుంది సోషల్ కాన్సెప్ట్ స్పిరిటే నీరు గారిపోతుందని చెప్పండి దయచేసి అందరూ కూడా తీవ్రంగా గమనించాలని చెప్పి అందరూ కూడా తీవ్రంగా గమనించాలని చెప్పండి దీనిపై ఏదైతే రాజకీయాలకు అత్యంతగా స్పందించాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పట్టుండేది ఇలా భవిష్యత్తులో దళిత సమాజం కొరకు ఏదైతుందో కేవలం దళితులే కాదు బలహీన వర్గాలు అల్పసంఖ్యాక వర్గాలు చెప్పంటున్నా నిమ్న వర్గాలు అది ఏ చేతైనా కానివ్వండి చెప్పంటున్నా వారి సామాజిక దృక్పథం కల్పించేటువంటి రిజర్వేషన్ సౌకర్యం వీళ్ళ బడ్జెట్ కేటాయింపు అది సంపూర్ణంగా అమలు చేసిన బాధ్యత ఆ ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వమే కానీ రాష్ట్ర ప్రభుత్వం దానికి అనుగుణంగా మన అడుగులు వేసినప్పుడు మాత్రమే నిజంగా భారత రాజ్యాంగ నిర్మాత భారత బిఆర్ అంబేద్కర్ గారిని మనం కొనడం దొరుకుతుందో అర్హత పొందుతాం అర్హత పొందుతుందని చెప్పండి ఇంతవరకు అయితే వారు చూపెట్టుకో మార్గదర్శకాలు అమలు చేయలేరు మరి వారికి అసలు బలైతే మన నివాళి అర్పించడం కాదు మరి పేరు ఎత్తేటువంటి అర్హత కూడా మనం పొందామని చెప్పినటువంటి దయచేసి ఆ విధంగా అందరూ కూడా ఆలోచించాలని చెప్పని నేను కోరుకుంటూ మరి ఈరోజు
మన నుండి భౌతికంగా దూరమైనప్పటికీ వారు మన నుండి భౌతికంగా దూరమైనప్పటికీ వారి ఆలోచన విధానం సజీవంగా ఏదైతే ఉందో మన భారతదేశం ఉన్నంత కాలం ఏదైతే ఉందో అది మన కొనసాగుతుంది అదే మన మార్గదర్శకం అవుతుందని చెప్పని నేను కోరుకుంటూ నాకు అవకాశం కల్పించినట్టు ఒక బాబా సాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం వర్ధిల్లాలి 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 ఆలోచన విధానం వర్ధిల్లాలి डॉक्टर बाबा साहब अंबेडकर वर्धंती सदर्भंग भारतीय जनता पार्टी एससी मोर्चा मरी भारतीय जनता पार्टी अंदर कल डॉक्टर बाबा साहब अंबेडकर अपवाद मनवाद पार्टी मनवाद पार्टी अटे मनवाद पार्टी अच्छी एन संवस एन संवस केवल मैं अंत मुझे उठाने पार्टी एम पार्टी अवसर उसे डॉक्टर बाबा साहेब अंबेडकर विधि विधान भारतीय जनता पार्टी मोडी गुजरात पन अक्ष विवरी भारत देश निम्न वर्ग अणगार वर्ग तले जीवित दाखिल कारण भारत राज भारत राज भारत प्रजाक अच्छी बाबा साहेब अंबेडकर गारु वारी वर्धं सदर्भंग भारतीय जनता पार्टी जय तरफ वारी की मेम घनमें निवा वो चूपी बाटो वो चूपी मार्ग में भारतीय जनता पार्टी नीर्भंग जय भीम राज्यांग निर्मात बाबा साहेब अंबेडकर गारी वर्धंती सदर्भंग भारतीय जनता पार्टी जिला शाखा आध्वर्यन दलित मोर्चा अध्यक्ष आध्वर्यन में कार्यक्रम चप्टन जीरोजु मन को स्फूर्तिदा भारतीय जनता पार्टी मन प्रिय प्रधानमंत्री नरेंद्र मोदी गारु अंबेडकर गारु सेवलनु गुर्तिंचि पंचतीर्थालने कार्यक्रमानि तीसुकोनि पंचतीर्थाल्लो ओक स्मृति केंद्रंगा डेवलप चेसिनटुवंटि मन प्रिय प्रधानमंत्री गारिकि ई संदर्भंगा वारिकि कृतज्ञतलु तेलियजेस्तुन्नानु ఈ రోజు బాబా సాహెబ్ అంబేద్కర్ గారిని 75 సంవత్సరాల్లో ఏ పార్టీ కూడా వారిని ఓలి దండయేయడం తప్ప వర్ధంతుల జయంతిని జరుపుకోవడం తప్ప వారి విషయంలో చాలా వారికి సరైన గౌరవాన్ని ఇవ్వలేదు. ఈ రోజు మన ప్రియతమ ప్రధానమంత్రి గారు వచ్చిన తర్వాత వారి గౌరవాన్ని ఆకాశానికి ఎత్తారు. ఈ రోజు స్మృతి కేంద్రాలు గానియండి చిత్రపటాలని పార్లమెంట్ సెంట్రల్లో కూడా ఆవిష్కరించిన ఘనత మన ప్రియతమ ప్రధానమంత్రిగా అలాగే గతంలో వాజ్పేయి ప్రభుత్వంలో కూడా వారికి భారతరత్న ఇచ్చి మనం వారిని రాజ్యాంగాన్ని మార్చాలని ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అన్నారు. మనం రాజ్యాంగాన్ని ఇచ్చిన స్ఫూర్తిదాత వారి పేరును కూడా కరమరుగు చేసే ప్రయత్నం కొంతమంది చేశారు. దాన్ని కూడా భారతీయ జనతా పార్టీ ఆ రోజుల్లో తీవ్రంగా ఖండించింది. ఈరోజు వారి వర్ధంతి సందర్భంగా వారి ఆశయాలను ప్రజల్లో తీసుకెళ్లాలని మా కార్యకర్త సోదరులందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పట్టణ శాఖకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై
ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఇప్పటికన్నా దళితుల మీద దయ ఉంచి వాళ్ళకు బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ కానీ మూడు ఎకరాల భూమి కానీ దళితుల పట్ల నిరుపేద కుటుంబాలు ఉన్నాయి దళితులల్ల అందరిని గుర్తించి ముఖ్యమంత్రి గారు తప్పకుండా దళితుల మీద వాళ్ళను పాపమని వాళ్ళను గోసని వాళ్ళను ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళను ఖచ్చితంగా వాళ్ళను ఆదుకోవాలి ఈ ముఖ్యమంత్రి ఎందుకంటే మానీయుడు చనిపోయిన రోజు కాబట్టి చాలా బాధాకరమైన విషయము ఎందుకంటే చెప్పుకోవడానికి ఆయన లేడు కాబట్టి ఇప్పుడు ఈయన ఈ ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ఏమని తెలియజేసుకున్నామంటే అందరూ దళితులు దళితులే కాదు బడు బలహీన వర్గాలు అందరూ నిర్పేదంగానే ఉన్నారు కాబట్టి తప్పకుండా చంద్రశేఖర్ రావు నువ్వు ఇక్కడికి వచ్చి ఏదో చేసినట్టు కాదు నువ్వు ఖచ్చితంగా అందరిపైన నువ్వు సర్వే తీసుకొని అందరిని పాప